హస్తినాపురంలో ఒక ప్రత్యేక వ్యక్తున్నాడు. తానే ఆ మొండి దుర్యోధనుణ్ణి మోసగించి తెలివిగా ఇక్కడికి తీసుకురానున్నాడు. ఎవరు? గాంధార రాజైన శకుని. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. శ్రీకృష్ణ ఇక్కడున్నారా? మీకోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. నేను కూడా ఎప్పటి నుంచో నీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాను. తమరికెలా తెలుసు నేను ఇక్కడికి వస్తానని? నువ్వే నన్ను అంతర్యామి అని అంటావు. నాకు ఈ ప్రపంచం గురించి కొంచెం అతిగానే అన్నీ తెలుసు అంటావు. ఇక నీ విషయంలో నేను ఎవరు అంటే, నీకోసం ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పనిని చేసి చూపించిన వాణ్ణి. ఇలా ఇంత చేసిన వాణ్ణి ద్రౌపది స్వయంగా నాకు కృతజ్ఞతలు చెప్పడానికి వస్తుందని ఊహించలేనా? ఏమంటావు? అవును, కానీ నేను ఇక్కడికి కేవలం ధన్యవాదాలు చెప్పడానికి కాదు, నా ప్రకటనని నిజం చేయడానికి వచ్చాను. శ్రీకృష్ణ తమరు ఒక యువతి మనసుకి భిన్నంగా జరుగుతున్న అధర్మ వివాహాన్ని ఆపారు. ఇప్పుడు నా ధర్మం ప్రకారం నేను నా మాటని నిలబెట్టుకోవాలి, దాన్ని పాటించాలి. నేటి నుండి జీవితాంతము మీరు మాత్రమే నాకు ప్రియమైన స్నేహితులుగా ఉంటారు. నా స్నేహానికి నేను లేదన్న మాటే చెప్పను. తమరేం చెప్పినా సరే నేను చేస్తాను. అయినా ఒకవేళ నువ్వు కాదనేంతటి కార్యం ఏదైనా ఉంటే అది చేయమని నీకు చెప్పనులే. నిజం చెప్పనా, ఇది చాలా మంచి రోజు. నేటి నుండి శ్రీకృష్ణుడు ఇక నేను మంచి మిత్రులుగా మారాం. కృష్ణ ఇప్పుడు చెప్పండి, మీరు నాన్నగారికి అసలు ఏం చెప్పారు, ఎలా ఒప్పించారు వారిని? అంతకంటే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? నువ్వు నన్ను మిత్రుడు అన్నావు, ఎందుకంటే నేను నీకోసం కొంత చేశాను. మరి నిన్ను నేస్తంగా నేను ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు కూడా జీవితంలో నా కోసం ఏదైనా చెయ్యాలి, అప్పుడు ఒప్పుకుంటాను నేను నీ నేస్తామని. కానీ నేను మీకోసం ఏమని చేయగలను? అది కాలమే త్వరలో నిర్ణయిస్తుంది. శ్రీకృష్ణ తమరికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎప్పుడైతే నువ్వు నా స్నేహితురాలు అవుతావో అప్పుడు ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానమిస్తాను. ఎందుకంటే స్నేహితుల మధ్య రహస్యాలు ఉండటం అనేది అంత మంచి విషయం కాదు. నేస్తామా కృష్ణ? తమరు ఒప్పుకున్నా లేకపోయినా నేను మాత్రం మిమ్మల్ని నేస్తంగా ఒప్పుకున్నాను. ఇక ఈ అధికారాన్ని నీ నుంచి ఎవరు దూరం చేయలేరు. కానీ ఒక్క మాట మాత్రం మర్చిపోకు, స్వయంవరంలో ఎంపిక నీ అధికారం. అది మీ తండ్రి గారు నీకు తిరిగిచ్చారు. ఇది ప్రతి తండ్రి తన పుత్రికకు ఇవ్వాల్సిన స్వతంత్రం, దాన్ని సద్వినియోగం చేసుకో. నిజానికి స్వతంత్రతతో పాటు ఎన్నో బాధ్యతలు కూడా వస్తాయి, వాటిని కూడా నువ్వు నిర్వర్తించక తప్పదు ద్రౌపది. పుత్రిక యొక్క ప్రధాన కర్తవ్యం తన తండ్రి మర్యాదను కాపాడటం, అది నీకు కూడా తెలుసు. నువ్వు ఎంపిక చేసుకునే ఆ వరుడు అత్యంత ఉత్తముడై ఉండాలి, అది పూర్తిగా నీ బాధ్యతే. కనుక నువ్వు ఎంతో జాగ్రత్తతో వ్యవహరించాలి ద్రౌపది. నాకు మీ తండ్రికి నిరాశ కలిగించకూడదు. తప్పకుండా. సోదరా, మీరింకా పడుకోలేదా? ఏం చేయమంటావు కన్నయ్య? ఎంతకీ నిద్ర రావడం లేదు. మనసులో ఎన్ని ప్రశ్నలో ఎన్నెన్ని ప్రశ్నలో వాటన్నిటికీ సమాధానాలు కావాలి. నువ్వు చేస్తున్న లీలలు నా అవగాహన శక్తికి మించినవి. ఒకవైపు
ద్రౌపది స్వయంవరం అంటున్నావు, అక్కడ పాండవులు బయటికి రాకుండా ఉన్నారు. మరి వాళ్ళని ఇక్కడికి ఎలా రప్పిస్తావు నువ్వు? ఈ విషయాన్ని పక్కన పెడదాం కొంతసేపు. కానీ ఒక్క విషయం మాత్రం ఇప్పటికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ స్వయంవరానికి ఎవరొచ్చినా రాకపోయినా దుర్యోధనుడు మాత్రం రాడు కన్నయ్య. ఎందుకంటే ద్రౌపది వివాహానికి రానని తెగేసి చెప్పాడు. ఇప్పుడు ఈ స్వయంవరానికి ఎందుకొస్తాడు చెప్పు? ఈ పరిస్థితుల్లో నువ్విక్కడికొచ్చిన లక్ష్యం ఎలా సిద్ధిస్తుందో నాకు అసలు అర్థం కావడం లేదు. దుర్యోధనుడు ఇక్కడికి రాడు సోదరా, రప్పించబడతాడు. హస్తినాపురంలో ఒక ప్రత్యేక వ్యక్తున్నాడు. తానే ఆ మొండి దుర్యోధనుణ్ణి మోసగించి తెలివిగా ఇక్కడికి తీసుకురానున్నాడు. ఎవరు? గాంధార రాజైన శకుని. అయినా గాని అసలు ఆ శకుని దుర్యోధనుణ్ణి ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాడు? ఎందుకంటే తన జీవితానికి ఏకైక లక్ష్యం భీష్ముడి పతనం. కురువంశ శ్రేష్ఠుడు మహాబలి భీష్ముడి పతనమా? కాని ఎందుకు? ఎందుకంటే ఆ గంగాపుత్ర భీష్ముడు తన శక్తిని ఉపయోగించి శకుని సోదరి అంటే మహారాణి గాంధారి, ఆమె వివాహం నేత్రహీన మహారాజు ధృతరాష్ట్రుడితో జరిపించాడు. అందుకే ఈ శకుని భీష్ముడి పతన ప్రతిజ్ఞను పూనాడు. తర్వాత ఇంకేముంది? శకుని చేయాల్సిందే చేశాడు. ఒక మోసగాడిగా, కుట్ర, కపటం. తన చెల్లెలతో పాటు హస్తినాపురం వచ్చాడు. అక్కడ అతని వంచనలతో అన్ని పనుల్ని సాధించుకుంటున్నాడు. నిజానికి అతనికి తెలియనిది ఒకటే, భీష్ముడి పతనానికి గల ఏకైక సాధనం ఒకే ఒక వ్యక్తి. తను ప్రస్తుతం ఇక్కడి పాంచాలంలోనే ఉంది, శిఖండి. వీరాది వీరుడు భీష్ముడి పతనానికి కారణం శిఖండ? అది అసలు ఎలా సాధ్యం? ఇప్పుడు తమరికి, అలానే యావత్ ప్రపంచానికి సమయం వచ్చినప్పుడు తప్పక తెలుస్తుంది. ఈ ధూర్త శకుని అంత గొప్ప మేధావా? హస్తినాపుర సభాసదుల్ని దుర్యోధనుణ్ణి ఒప్పించి మరీ తన స్వయంవరానికి తీసుకురాగలుగుతాడంటావా? చేతురుడు, రాజనీతంటే శకుని దృష్టిలో ధర్మం కాదు, పాచికలు. ఇక పాచికలాటలో మోసానికి పాల్పడిన శకునిని ఎవ్వరూ ఎప్పటికీ ఓడించలేరు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ధర్మాన్ని కానీ అధర్మాన్ని కానీ అతడు చూడనే చూడాడు. అతడి ప్రతిజ్ఞని నెరవేర్చుకోవడానికి అతను పాతాళానికి కూడా దిగజారగలడు. శకుని దుష్టుడు, కానీ నాతో పోలిస్తే వివేకంలో నాకు ఏమాత్రమూ తక్కువ కాదు. మాటల్లో తక్కువ, చేతల్లో ఎక్కువ నమ్మకం కలిగినవాడు. అచంచల సంకల్పశక్తి, ఏకాగ్రత, దృఢ నిశ్చయం వీటన్నింటితో పాటు బలం, బుద్ధిలో కూడా నాకు ఏమాత్రం తీసిపోడు. మా ఇద్దరికి ఉన్న తేడా కేవలం ఒక్కటే, నేను ఈ లక్షణాలను ఉపయోగించేది ప్రపంచంలో ధర్మస్థాపన కోసం. ఆ శకుని ఆ లక్షణాలను ఉపయోగించేది కేవలం తన ప్రతీకారాన్ని తీర్చుకోవడం కోసం. శకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి వస్తాడు, దుర్యోధనుణ్ణి వెంట తీసుకుని వస్తాడు. అతడిక్కడికి వచ్చి శిఖండిని కలవాలని చూస్తాడు. నాకు తెలిసినంతవరకు అతను ఈపాటికే పాంచాలానికి రప్పించే ఆటలో శకుని హస్తినాపురంలో పాచికలు వేస్తూ ఉండుంటాడు. పాచికల్లాగానే హస్తినాపురంలో తీసుకునే ఏ నిర్ణయమైనా నేను కోరిన వైపే మొక్కుతుంది. ఇప్పుడు హస్తినాపురంలో బలగాలన్నీ కూడా నా ప్రతీకారాన్ని తీర్చగలవు. 12
నిండు. గాంధర్వరాజా, నాకు సహాయం చేయండి. ఎవరు నువ్వు? నేను మీ సేవకుణ్ణి, ప్రతిరోజు మీకు సేవలు చేస్తాను. సేవకు వేతనం లభిస్తుందిగా, మరి సహాయం ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే కేవలం తమరే నాకు సహాయం చేయగలరు ప్రభు. నాకు ఒక పెద్ద ఆపద ఎదురైంది. కొంతమంది బలవంతులు వచ్చి నా ఇల్లు, సంపదలను తమ అదుపులోకి తీసుకున్నారు. వారు బలవంతంగా నన్ను, మా కుటుంబాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేశారు. నేను సహాయం చేస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? దుర్బలుడికి, శక్తిహీనుడికి, ప్రతి విషయానికి సహాయం కోరేవాడికి దేవుడే సహాయం చెయ్యడు. తనని తాను రక్షించుకోలేని వాడికి నేనెందుకు సహాయం చెయ్యాలి? వెళ్ళి నిన్ను నీ వాళ్ళని రక్షించుకోపో. నేనెలా ప్రభు? వాళ్ళెంతో శక్తివంతులు, నాకు పోరాటం కూడా చేత కాదు. అయినా ఎదురు తిరిగితే చావు తప్పదు. వెళ్ళు. ఎదురుడ్డి పోరాటం రాకపోతే వెన్నుపోటు పొడవాలి. ఏంటి, తమరొక క్షత్రియుడయ్యండి ఇలా మాట్లాడితే ఎలా ప్రభు? అది అధర్మం కదా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమీ చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.